తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది. గాయత్రి అనే పదము గయ త్రాయతి అని పదములతో కూడుకొని ఉంది. గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని ఆదిశంకరుల వారు తన భాష్యంలో వివరించారు. గయలు అనగా ప్రాణములు అని అర్థం, త్రాయతే అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రి మంత్రం. జన్మ మరణం అనే చక్రబంధం నుండి విముక్తిని ఇచ్చేది గాయత్రి మంత్రం అంటారు. వేదంలోని రెండు ప్రధానమైన మంత్రాలు, ఒకటి గాయత్రి మంత్రం, రెండవది మృత్యుంజయ మంత్రం. గాయత్రి మంత్రం రెండు కారణాల వలన అతి శక్తివంతమైన మంత్రంగా ప్రసిద్ధిని పొందింది అనేది యోగుల అభిప్రాయం. వాటిలో ఒక కారణం ఈ మంత్రం వలన జనించే ప్రకంపనాలు, రెండవది ఈ మంత్రం యొక్క పరమావధి అయిన జ్ఞానోదయం, దివ్య సందర్శనం. గాయత్రి మంత్రాన్ని వింటూ ఉంటే అనుదాత, ఉదాత, స్వరిత అనే మూడు స్వరాలు మీకు వినిపిస్తాయి. ఆ స్వరాల స్థాయిలో మంత్రోచ్చారణ వలన ఒక విలక్షణమైన ప్రకంపనం పుడుతుంది. ఆ ప్రకంపన మనకు జీవితంలో దుఃఖాన్ని నివారణ చేయడానికి విశేషంగా తోడ్పడుతుంది. గాయత్రి మంత్రం యొక్క శక్తివంతమైన ప్రకంపనాల వలన అజ్ఞాతజనితమైన ఈ దుఃఖం పోతుంది. ఈ దుఃఖం వాస్తవమే కావచ్చు, కానీ అది అవసరం లేనిది. ఇహలోక మాయా ప్రపంచానికి అతీతమైన భావన, అంతర్యామి తత్వం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం విశ్వంలో నివసిస్తున్నాము, విశ్వం మనలో నివసిస్తుంది, మనం విశ్వంలో నివసిస్తున్నాం అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మనలోనే ఒక విశ్వం ఉన్న విషయం మనకు తెలియదు. యోగము ద్వారా మాత్రమే దాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది అనేది యోగుల మాట. ఇటు బాహ్య ప్రపంచం నుండి అటు అంతర్ప్రపంచం నుండి శక్తిని బలాన్ని పొందడంలో గాయత్రి మంత్రం మనకు ఎంతో తోడ్పడుతుంది. అందుకే ఆవిడని ఒక దేవతా స్వరూపంగా భావన చేసి సవిత అంటారు. సవిత అంటే సూర్యుడు అని అర్థం. సూర్యస్థుతిలో సవిత్రే నమః అనే నామం కనిపిస్తుంది. యోగాభ్యాసం చేసేటప్పుడు సూర్య నమస్కారాలను ఆచరిస్తూ సవిత్రే నమః అని సూర్య నమస్కారం చేస్తాం. బాహ్యంగా మనం చూస్తున్న సూర్యుడిని అంతర్లీనంగా మనలో కలుపుకొని ఆ సూర్యుడిని గురించి చేసే ప్రార్థన గాయత్రి మంత్రం. బాహ్య ప్రపంచానికి ప్రతీక బాహ్యంగా ఉన్న సూర్యుడు, అంతర్లీనంగా మనలో ఉన్న పరమాత్మ సూర్యుడు. కనుక గాయత్రి మంత్రం ఈ రెండు ప్రధానమైన మూలాధారాల నుంచి శక్తిని పొందుతున్నది. ఈ మంత్రానుష్ఠానం చేసిన వారికి బుద్ధి వికాసం కలగాలని, జ్ఞానవృద్ధి కలగాలని, అది కూడా దినదిన ప్రవర్తమానం అవ్వాలని గాయత్రి మంత్ర యుక్తంగా ప్రారంభించడం, తద్వారా అటువంటి అనుగ్రహాన్ని పొందడం ఈ మంత్రంలో దాగిన రహస్యం. ఈ ప్రార్థన చేసేవాడు సత్వగుణ సంపన్నుడై లోకంలోని సర్వజనులకు, జీవులకు ఈ జ్ఞానవృద్ధి, శుభం జరగాలని ఆశించేవాడై ఉండాలి అని మన ఋషులు భావన చేశారు. గాయత్రి మంత్రాన్ని నిష్ఠగా చేసేవారి వెంట అమ్మ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.